గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా యువజన విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఎంపీ సంతోష్ కుమార్ ఏఐవైఎఫ్ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య అతిథులుగా హాజరై సదస్సుని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఉప్పల నాగేశ్వరరావు, జంగల అజయ్ కుమార్, లెనిన్ బాబు, వలి నాజర్జీ తదితరులు ఈ సదస్సుకి హాజరయ్యారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సమ్మేళనాలు ఈరోజు నుంచి 30 తారీఖు వరకు గుంటూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే 26 జిల్లాల నుంచి దాదాపు 700 మంది యువజన సమాఖ్య ప్రతినిధులందరూ కూడా హాజరయ్యారు. ఈ యొక్క యువజన సమాఖ్య శిక్షణా తరగతుల్లో బోధించడానికి అనేక మంది ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, వాగ్గేయకారుడు, ప్రజా ఉద్యమకారుడు, జర్నలిస్ట్ అయినటువంటి మిమిక్రీ రమేష్ గారు ఈనాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ గారు, ముప్పాల నాగేశ్వరరావు గారు, జంగాల అజయ్ కుమార్ గారు, అదేవిధంగా లెనిన్ బాబు, రాజేంద్ర, అనేక మంది ప్రముఖులంతా కూడా ఈరోజు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ 4 రోజుల పాటు ఈ జరుగుతున్నటువంటి విద్యా వైజ్ఞానిక సమ్మేళనాల్లో దేశ రాష్ట్ర రాజకీయాలతో పాటు సాంస్కృతిక పరంగా వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా మతోన్మాదంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఈ దేశంలో యువత చేయాల్సినటువంటి ఉద్యమాలు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, నైపుణ్యం కలిగినటువంటి మంచి విద్య కోసం ఎలాంటి పోరాటాలకు సిద్ధం కావాలనే అంశాలపైన ఈ 4 రోజుల పాటు ఇక్కడ శిక్షణ పొందుతారు. తద్వారా ఇక్కడ శిక్షణ పొందినటువంటి వాళ్ళంతా కూడా రేపు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా యువజనోద్యమాన్ని గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గాలు అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక, నిరుద్యోగ, విద్యార్థి వ్యతిరేక విధానాలపైన సమరశంఖం పూరించడానికి సమాయత్తం చేసేటువంటి కర్తవ్య దీక్షలో ఈ యొక్క వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి వేలాది మంది యువకులను తయారు చేసే లక్ష్యంతో ఒక సైద్ధాంతిక పోరాటానికి భావజాలానికి పురిగొల్పుతూ ఈ యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి.